ఏదో ఉంది రైతులకు తప్ప కొరవాళ్ళందరికీ ఏదో చేస్తా ఉన్నాడు ఆయన. రైతులకు ఏం చేయట్లేదు అంట. ఏదో ఇప్పుడు ఎలవలు పోతే ఇప్పటికి ఇతనాలు ఇప్పటికి పోల రైతు భరోసా కేంద్రాలు పెట్టారు ప్రతి గ్రామం పెట్టారు. ఇంకా లేట్ అంట వాళ్ళు వచ్చేటప్పటికి అదును పోతా ఉంది. అంటే ఇదేనే కాదు రైతులకు తప్ప కొరవాళ్ళందరికీ ఏదో తలరొంతిస్తా ఉన్నాడు అందరికీ. పండేది అమ్ముకోవచ్చు. ఇప్పుడు నారులు పోయినాయి కదా వీళ్ళకేదో ఆదుకోవాలి. ఇప్పటికి ఎవరికి ఇంకా ఏం ఇప్పటి వరకు ఏం అందల అది ఏం పెద్దగా రాబోదు అనుకుంటా. ఉండే సన్నగోళ్ళు కదా ఎక్కువ మంది రైతులు ఎంతమంది ఉండారా. పరిపాలన అయితే బాగానే ఉంది, బాగానే ఉన్నాయి. కానీ అందే వాళ్ళకంటే కూడా అవసరం లేని వాళ్ళు కూడా ఎక్కువ అందుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. అవసరమైన వాళ్ళకంటే కూడా అవసరం లేని వాళ్ళు కూడా కొంచెం ఎక్కువగా అందుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. కొంచెం అందుతున్నాయి అదే. ఇప్పుడు ఎవరికి అవసరం కంటే కూడా ఇప్పుడు అవసరం లేని వాళ్ళు కూడా కొంచెం ఎక్కువగా అందుతున్నాయి. అట్లాగా రాకలేసిన వాడికి అన్నం పెడితే ఇబ్బంది లేదు. వేయని వాళ్ళకి కూడా ఎక్స్ట్రా ఇస్తే అప్పుడు గవర్నమెంట్ మీద కొంచెం అంటే గవర్నమెంట్కి కొంచెం భారం అవుతుంది కదా. ఇప్పుడు ప్రస్తుతానికి మన ఆంధ్ర గవర్నమెంట్ పరిస్థితి కొంచెం బాగా క్లిష్టంగా ఉంది. ఆర్థికంగా బాగలేదు కదా. ఆర్థికంగా బాగలేని దానికి ఇది కొంచెం భారం అవుతుంది కావాలని అనిపిస్తుంది. ఐదు రూపాయలు రేపు వారం ఇంటికి తీసేస్తా. చంద్రబాబు రావాలి ఇప్పుడు. చంద్రబాబు రావాలి. ఎక్సలెంట్గా ఎక్సలెంట్గా బ్రహ్మాండం కూడా అనిపిస్తున్నాయి. ఆయనే రావాలనుకుంటున్నా. అవునండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.